హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవీలో మనం ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటే మనము మనీ మేనేజ్మెంట్కి సంబంధించి మనకు వచ్చిన నెల జీతాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలి ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం జనరల్గా మన ఛానల్లో ఇలా మనీ మేనేజ్మెంట్ సంబంధించి అదేవిధంగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వీడియోస్ అయితే మాక్సిమం ఎప్పుడు చేయలేదు జస్ట్ ఒకసారి ఈ వీడియో చేద్దామని చూశాను సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఓకే బాగుంది నచ్చింది అనుకుంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మనం దీన్ని ఇలాగే ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు ఇలాంటి మనీ మేనేజ్మెంట్ సంబంధించినవి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీళ్ళు ఏంటంటే ఈ మనీ మేనేజ్మెంట్ సంబంధించి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం అంటే అసలు మనం బడ్జెట్ ఎందుకు వేసుకోవాలి ఈ ఫిఫ్టీ రూల్ అంటే ఏంటి థర్టీ రూల్ అంటే ఏంటి ట్వంటీ రూల్ అంటే ఏంటి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఎలా వర్క్ చేస్తుంది దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఈ రూల్ సంబంధించి ఈ మనీ మేనేజ్మెంట్ ప్లాన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ టాపిక్ లోకి వెళ్దాం ఫస్ట్ మనము బడ్జెట్ ప్లానింగ్ ఎందుకు వేసుకోవాలనేది చూద్దాము మనము బడ్జెట్ ప్లానింగ్ లేకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెలకు పదివేలు వస్తుంది అనుకుంటాం ఎటువంటి బడ్జెట్ ప్లానింగ్ లేకుండా మనం ఇష్టానుసారం ఖర్చు పెట్టేస్తుంటాం అనమాట ఒక బడ్జెట్ ప్లానింగ్ ఉందనుకోండి అంటే ఇంత అమౌంట్ ఇంట్లో వాడుకోవాలి ఇంత అమౌంట్ మనము ఖర్చులకు వాడుకోవాలి ఇంత అమౌంట్ సేవింగ్స్ కోసం వాడుకోవాలని ఒక ప్లాన్ ఉంటే దాని ప్రకారం మనం వెళ్తుంటాం అనమాట ఎక్కడైతే మనం ఓవర్ స్పెండింగ్ చేస్తున్నామో ఎక్కడైతే మనం అధికంగా ఖర్చు చేస్తున్నామో దాన్ని తగ్గించుకొని మనం సేవింగ్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట తర్వాత ఏంటంటే మనకి మనకి ఏది అవసరమో ఏది కోరిక అనేది డివైడ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకు అవసరాలు వేరు కోరికలు వేరు అనమాట అవసరాలంటే ఖచ్చితంగా చేయాల్సినవి కోరికలు అంటే మనం చేసినా చేయకపోయినా మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అంటే సినిమా చూడాలనో లేదా బయటకు తినాలని తినడానికి రెస్టారెంట్కి వెళ్ళాలనో ఇవి కోరికలు అనమాట ఈ కోరికలను కోరికలకు అవసరాలకు మధ్య డిఫరెన్సియేషన్ తెలిసినప్పుడు మనము సేవింగ్స్కి అయితే అనమాట తర్వాత ఏంటంటే మనకి ఒక డిసిప్లిన్ ఉంటుంది అంటే మనం ఈ రూల్ను ఫాలో అనుకోండి మనకు వచ్చిన జీతాన్ని ఎలా ఖర్చు చేయాలి ఎలా సేవ్ చేసుకోవాలి అని ఒక ప్లాన్డ్గా ఒక డిసిప్లిన్డ్గా మనము మన యొక్క అమౌంట్ని మన యొక్క మనీని మేనేజ్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్ రూల్ చాలా ఈజీగా ఉంటుంది పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు చాలా ఈజీగా అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్లో ఫిఫ్టీ రూల్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము మనకు ఫర్ ఎగ్జాంపుల్ పదివేల రూపాయలు వస్తుందా అనుకున్నాం పదివేల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు వేల రూపాయలు మనకు ఐదు వేల రూపాయలు తర్వాత థర్టీ పర్సెంట్ అంటే మూడు వేల రూపాయలు తర్వాత ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేల రూపాయలు అనమాట అంటే ఈ రెండు వేల రూపాయలు ఎలా ఖర్చు చేయాలి ఐదు వేల రూపాయలు ఎలా ఖర్చు చేయాలి మూడు వేల రూపాయలు ఎక్కడ ఖర్చు చేయాలి అనేది ఈ రూల్ అనమాట సో ఒకవేళ మనకి ఫిఫ్టీ పర్సెంట్ రూల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు వేలు అంటే మనకు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము పదివేల శాలరీ వస్తాయి అనుకుని అంటే పదివేలకు ఈ ప్లాన్ అనమాట సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏదైతే ఖచ్చితంగా అవసరం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటి అద్దె కట్టాలి అది ఖచ్చితంగా కట్టాల్సిందే సెల్ ఫోన్ బిల్లు తర్వాత కరెంటు బిల్లు ఇవి ఖచ్చితంగా కట్టాల్సినవి అనమాట తర్వాత ఇంట్లోకి సరుకులు అంటే మనం తినడానికి గ్రోసరీ సరుకులు ఇవన్నీ అవసరం కదా అవి కూడా ఖచ్చితంగా అనమాట తర్వాత హెల్త్ కేర్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇవి ఇవి కూడా అవసరం అనమాట అంటే మనము ఎక్కడైతే వీటిపైన ఖర్చు చేస్తుంటామో వాటిని ఎసెన్షియల్ నీడ్స్ అనమాట దీనిలో మనం ఫిఫ్టీ పర్సెంట్ మనకు వచ్చే జీతం ఏదైతే ఉందో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే ఖచ్చితంగా దీనిపైన స్పెండ్ చేయాల్సి ఉంటుంది మనకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేలు ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాం కదా సో ఈ ఐదు వేల కంటే ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఆరు వేలు అవుతుంది అనుకుందాం సో మనకేమో ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాము ఐదు వేలే ఖర్చు మనం ఐదు వేలే మనం దీనికోసం స్పెండ్ చేశాము కానీ మనకేమో యాక్చువల్గా ఏం జరుగుతుంది ఆరు వేలు ఖర్చు అవుతుంది సో ఇలా ఎక్స్ట్రా ఖర్చు అవుతున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ట్వంటీ పర్సెంట్ జోలు మీరు వెళ్ళకూడదు ఇక్కడ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ రూల్ ప్రకారం మీ యొక్క ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఈ థర్టీ పర్సెంట్ నుంచి అయితే మీరు అమౌంట్ అయితే వాడుకోవచ్చు ఈ ట్వంటీ పర్సెంట్ నుంచి అయితే మీరు ఎప్పుడు వాడుకోకూడదు నెక్స్ట్ ఏంటంటే రూల్ ఆఫ్ థర్టీ అనమాట ఏంటంటే మనం చెప్పుకున్నాము కోరికలు నాన్ ఎసెన్షియల్స్ అంటే మనకి అంత ఎసెన్షియల్ కాదు ఇవి లేకపోయినా కూడా మనం బతుకొచ్చు అనమాట ఇవి జస్ట్ మనకి కోరికలా ఉంటాయి దీనిపైన మనము జస్ట్ ఎంజాయ్మెంట్ పర్పస్లో ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మనం ఎక్కడైతే స్పెండ్ చేస్తున్నామో అది ఈ థర్టీ పర్సెంట్ కిందకైతే వస్తుంది సో మనము బయటికి వెళ్ళడము లేదా షాపింగ్కి వెళ్ళడము లేదా వెకేషన్స్కి వెళ్ళడము లేదా ఏదైనా గ్రాసరీస్ తీసుకోవడము హోటల్లో రెస్టారెంట్లో తినడము మూవీస్కి వెళ్ళడము ఇవన్నీ అంటే నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ అనమాట ఇవి నెక్స్ట్ అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ రూల్ ఇది సేవింగ్స్ రూల్ అనమాట ఈ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది ఈ రోజు కోసమే అంటే మన అవసరాల కోసం మన ఎంటర్టైన్మెంట్ కోసం చూసేది కానీ ట్వంటీ పర్సెంట్ రూల్ ఏదైతే ఉందో అది మన ఫ్యూచర్ కోసం మనము సే కొన్ని గోల్స్ సెట్ చేసుకుంటాము ఆ గోల్స్ ప్రకారం అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు లేదా పర్టికులర్ ఒక ఐదు సంవత్సరాల తర్వాత మనం కారు కొనాలి లేదా పది సంవత్సరాల తర్వాత ఇల్లు కొనాలి లేదా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇలా ఒక ప్లాన్ ప్రకారము మన సేవింగ్స్ అయితే ఉంటాయి ఆ సేవింగ్స్ రూల్ ఆఫ్ ట్వంటీ కిందకి వస్తుంది సో ఇక్కడ చూడండి మనకి ఈ ట్వంటీ పర్సెంట్ అంటే మనం చెప్పుకున్నాము పదివేల రూపాయలు మనకు నెల జీతం అయితే రెండు రూపాయలు అమౌంట్ ఉంది కదా ఈ రెండు వేల రూపాయల మీరు నెల నెల మీకు వచ్చిన రెండు రెండు వేల రూపాయలని మీరు నెల నెల సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అది స్టాక్స్లో కావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు రికరింగ్ డిపాజిట్లో కావచ్చు లేదా మీరు ఏదైనా ఒక లోన్ తీసుకుంటారు ఆల్రెడీ ఒక లోన్ ఇక్కడ రెండు వేలు అనేది చిన్న అమౌంట్ కావచ్చు అంటే పదివేలే మనకు జీతం ఏం రాదు థర్టీ థౌసండ్ రావచ్చు ఫార్టీ థౌజండ్ రావచ్చు కొంతమందికి లక్షల రూపాయలు జీతాలు వస్తుంటాయి అలా బేస్ చేసుకుంటే లక్ష రూపాయల జీతం అనుకుంటే ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ అవుతుంది సో ఈ ట్వంటీ థౌసండ్ అనేది మీరు మీరు ఆల్రెడీ ఏదైనా లోన్ తీసుకొని అమౌంట్ని మీరు పర్టికులర్గా ఏదైనా ఇంటి కోసమో లేదా కార్ కోసమో ఏదో తీసుకుని ఉంటారు కదా అది కూడా మీకు సేవింగ్స్ పర్పస్ ఏ అవుతుంది సో మీ యొక్క ఈఎంఐ కట్టడం కూడా అది మీ యొక్క ఫ్యూచర్ ప్లానే అవుతుంది రూల్ మనం పాటించలేదు అనుకోండి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ని మనం ఏమనుకుంటాం మనకు నెలకు పదివేల జీతం వస్తుంటే మనం ఏదైనా మిగిలితే సేవింగ్స్ చూద్దాంలే అనుకుంటాం నిజంగా మిగలవు మిగిలితే చేసేది సేవింగ్స్ కాదు మనకి యాక్చువల్గా ఏం జరగాలంటే మన యొక్క సేవింగ్స్ ఈ టూ థౌజండ్ రూపీస్ను మనం పక్కన పెట్టి ఇవి ఆల్రెడీ సేవింగ్స్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్తో మనం ఖర్చు చేసుకుంటే అప్పుడు మన సేవింగ్స్ అయితే కంటిన్యూస్గా ఉంటాయి మిగిలితే చూద్దాంలే అంటే అవి ఎప్పటికీ మిగిలవు ముందే మనం సేవింగ్స్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్తో మనము ఖర్చు చేసుకోవాలి దానిలో ఉన్న దాంట్లో మనం సర్దుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు బడ్జెట్ ప్లానింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందనే చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకుందాము ఫస్ట్ మీ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత మీ చేతికి ఎంత అమౌంట్ వస్తుందో మీరు ఫస్ట్ చూసుకోవాలి అంటే మీరు అంటే ఇక్కడ నేను టెన్ థౌసండ్ ఎగ్జాంపుల్ చెప్పాను మీరు మీ యొక్క శాలరీ అంతా మీరు డిసైడ్ చేసుకోండి మీ యొక్క శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అనుకుందాము అంటే మీ చేతికి వచ్చే అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అనుకుందాము దీన్ని మనం త్రీ డిఫరెంట్ కేటగిరీస్గా చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం పర్సెంటేజ్ అనేది ఎప్పటికీ హండ్రెడ్కే ఉంటుంది సో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఎంత అనేది చూస్తే మనకి ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ బై హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట అంటే మీరు ఇక్కడ మీ యొక్క శాలరీ ఎంతైతే ఉందో అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి బై హండ్రెడ్ వేయండి తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇక్కడ ఫిఫ్టీ వేయండి లేదా థర్టీ పర్సెంట్ అంటే థర్టీ ఏండి లేదా ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ వేయండి సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ తీసేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుందంట ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఇక్కడ చూడండి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై వేల సగం ఎంత ఇరవై ఐదు వేలు తర్వాత థర్టీ పర్సెంట్ అంటే పదహైదు వేలు తర్వాత ట్వంటీ పర్సెంట్ అంటే టెన్ థౌసండ్ మీకు నెల నెల పదివేల రూపాయలు మీకు సేవింగ్స్ కోసం వెళ్తే ఆ పదివేలను మీరు ఒక రెండు వేలు ఆర్డీలో కావచ్చు ఇంకొక రెండు వేలు మ్యూచువల్ ఫండ్స్లు కావచ్చు ఇంకొక రెండు వేలు పీపీఎఫ్లోనో లేదా సుకన్య సమృద్ధి యోజనలోనో మీ యొక్క వీలుని బట్టి మీరు ఇలా డివైడ్ చేసుకొని మీ యొక్క సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చూస్తే మనకు తెలుసు ఇలా బడ్జెట్ వేసుకోవడం వల్ల మన యొక్క ఖర్చు ఎక్కడికి వెళ్తుంది మన యొక్క ఖర్చు ఓవర్ స్పెండింగ్ ఎక్కడ ఉంది అధికంగా ఎక్కడ ఖర్చు చేస్తున్నాము ట్రాక్ చేసుకోవచ్చు అనమాట మన యొక్క మనీ ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ట్రాక్ చేసుకోవచ్చు తర్వాత మనము ఎవ్రీ మంత్ మనం ట్వంటీ పర్సెంట్ మంత్లీ ఇన్కమ్ లో సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇది అనేది చాలా చిన్న అమౌంట్ కావచ్చు ఈ రోజు నీకు ట్వంటీ పర్సెంట్ ఈ రెండు వేలు అనేది మీరు నెల నెల సేవింగ్స్ చేస్తూ ఉంటే లాంగ్ టైంలో లో లాంగ్ రన్ లో చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అది మీ యొక్క అవసరాలను చాలా అవసరాలను తీరుస్తుంది అనమాట ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ పెద్ద పెద్ద ఆర్థమెటిక్స్ లేదా ట్రిగన్ హోమట్రీ క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు చాలా సింపుల్గా మీకు వచ్చే జీతాన్ని మూడు భాగాల్లోకి చేసుకొని ఆ మూడు భాగంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట వాడుకోవడం అనమాట చాలా ఈజీగా ఉంటుంది బడ్జెట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అందువల్ల వరల్డ్ వైడ్గా ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అనేది వరల్డ్ వైడ్గా పాపులరే చాలా మంది ఈ రూల్నే ఫాలో అవుతుంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూ వస్తుంటాయి ఈ వీడియో ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మా కొంచెం సపోర్టివ్గా ఎకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్